2003-04-05లో ఒక యూనిటీ కాన్ఫరెన్సు జరపబోతున్నాము. అంటే ఒక సరైన పార్టీని ఏర్పాటు చేయడం కోసము అదొక ప్రయత్నంగా మేము భావిస్తున్నాము. అయితే ఒక విషయాన్ని మనం గమనించాలి, సరైన పార్టీ నిర్మాణం కోసం గతంలో ప్రయత్నం జరగలేదా అని కూడా సందేహం రావచ్చు. గత చరిత్ర మనం కనుక పరిశీలిస్తే ఒక గొప్ప ప్రయత్నం ఒకటి జరిగింది. 1969 నక్సల్బరిలో ఒక పెద్ద రైతాంగ ఉద్యమం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఒక కొత్త ఆలోచన అనేది వచ్చి అంతకుముందు ఉన్న పార్టీ అంతా కూడా మితవాద ధోరణిలోకి వెళ్ళింది. ఒక సరైన కమ్యూనిస్ట్ పార్టీ నిర్మించాల్సిన అవసరం చారిత్రకంగా ఏర్పడిందని ఆ ప్రయత్నం ఆ రోజు 69లో జరిగింది. అయితే దురదృష్టవశాత్తు ఆ ప్రయత్నం అంతా కూడా అతివాదానికి గురైపోయింది. అంటే వాస్తవంగా ప్రజలు ఏ పరిస్థితిలో ఉన్నారు, ప్రజలు ఏ పోరాటాన్ని స్వీకరించడానికి సంసిద్ధంగా ఉన్నారనే విషయంలో పొరపాటు అంచనాలతోన 40-50 ఏళ్ళుగా ఆ ప్రయత్నం కొనసాగుతూనే ఉంది. కాబట్టి ఆ ప్రయత్నాలన్నీ కూడా అంటే ఎంత మాట్లాడుకున్నా అవన్నీ కూడా ప్రధానంగా వైఫల్యం చెందినట్టుగానే భావించాలి. ఈ రకంగా వైఫల్యానికి కారణాలు ఏమిటని చెప్పి ఆ బయటకు వచ్చి పార్టీ కొత్త పార్టీ సరైన కమ్యూనిస్ట్ పార్టీ కోసం ప్రయత్నం చేసిన వల్ల కూడా తిరిగి అంతర్మథనం ప్రారంభమై దానికోసం అంతర్గతంగా పెద్ద ఎత్తున వాళ్ళు అంతర్గత చర్చలు చేసి అంటే చివరికి దేశాన్ని కూడా అంచనా వేయడంలో కూడా విప్లవకాలు సరిగ్గా అంచనా వేయలేదు. మన దేశం ఒక అర్ధవలసర్ధ భూస్వామ్య దేశంగా అంటే చైనా లాంటి దేశంగా ఆ రోజు విప్లవకారులు భావించారు. అట్లా మక్కికి మక్కి భావించడం అనేది సరైనది కాదు. అంటే హిస్టారికల్గా ఏ దేశానికి ఏ దేశము కాఫీ లాంటిది కాదు. కాబట్టి మన దేశంలో నిర్దిష్టంగా ఏం జరుగుతుంది అనేది పరిశీలించాలా. అంటే వ్యవస్థకు సంబంధించిన విషయాల్లో కూడా మనం పొరపాటు పడ్డాము. అంటే ఈ వ్యవస్థ ఒక పాత దోపిడీ విధానం స్థానంలో ఒక కొత్త దోపిడీ విధానంలోకి కూడా మారుతుంది అనే విషయాన్ని గ్రహించలేకపోయినారు. ఏమిటా పాత దోపిడీ విధానం అంటే భూస్వామ్య దోపిడీ విధానం నుంచి క్రమక్రమంగా ఎందుకని అంటే 40 ఏళ్ళు రాజకీయ స్వాతంత్రం వచ్చి బూర్జువా వర్గం లిమిటేషన్లోనైనా అధికారంలోకి రావడం వల్ల వాళ్ళ సంస్కరణవాద పద్ధతిలో పాత దోపిడీ పద్ధతిని మార్చడానికి ప్రయత్నం చేసింది. దానికి సంబంధించి అనేక సంస్కరణలు, జాగీర్దారీ రద్దు, భూ సంస్కరణలు, కౌలుదారీ హక్కులు అనేకం జరిగింది. అవన్నీ కూడా ప్రజల కోసం చేయకపోయినా సరే పెట్టుబడిదారీ దోపిడీ విధానాన్ని ఏర్పాటు చేయడం కోసం వాళ్ళు ఆ పద్ధతిని మార్చిండ్రు. మనం ఆ పద్ధతిని గత విప్లవకారులు ఎవరూ సరిగా అర్థం చేసుకోలేదు. అయితే అటువంటి మార్పును గ్రహించాల్సింది ఉంది అని చెప్పి మేము ఈసారి కొత్తగా అంటే వ్యవస్థలో కూడా ఒక మార్పు జరుగుతుంది అనే దాన్ని గ్రహించి ఒక కొత్త పార్టీ ఒక సరైన పార్టీ నిర్మాణం చేయడం కోసం మేము మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రయత్నం తప్పనిసరిగా విజయవంతమైందని ఆశావహంగా మేము ఉన్నాము. కాబట్టి దీని అందరూ ప్రజానీకమంతా కూడా దీన్ని అర్థం చేసుకోవడం చాలా అనుభవం కూడా వచ్చింది. 40-50 ఏళ్ళ సమస్య కాదు, 100 ఏళ్ళ నుంచి కూడా కమ్యూనిస్టులు ఈ దేశంలో ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కానీ ఆ ప్రయత్నాలు ఏవి సఫలం కాలేదు అనే దృష్టి మాకుంది. కాబట్టి దాంట్లో భాగంగా రేపు 3-5లో ఒక కొత్త సరైన కమ్యూనిస్ట్ పార్టీ కోసం ప్రయత్నం జరుగుతుంది. అది సఫలమైందని ఆశావాదం అయితే ఉంటుంది.